ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కరకాడ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా చేయాలని పని నిశ్చయించుకుంటారు, అదేవిధంగా చేస్తారు. అందరూ శుభకార్యాలు బాగా చేశారని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని, వంటలు బాగున్నాయని, మర్యాదలు బాగున్నాయని, లొకేషన్ బాగుందని, కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగున్నాయని, మొత్తం మీద అన్నీ బాగున్నాయని అందరూ అంటారు. చేతికి వెన్నెముక లేకుండా డబ్బులు ఖర్చు పెడతారు. మంచి సంబంధం దొరికింది, ఆ కుటుంబానికి ఉన్న గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని తగినట్టుగా మనం వివాహం చేయాలి అని నిశ్చయించుకొని ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. స్వగృహ నిర్మాణమైనటువంటి కళ, కన్స్ట్రక్షన్ వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, ఇనుము వ్యాపారం, నూనెల వ్యాపారం, వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల వ్యాపారం, అపరాల వ్యాపారం, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆక్వారంగంలో ఉన్న వారికి గడ్డు పరిస్థితులు జాగ్రత్తలు వహించాలి. అదే కోణంలో మానసిక ఉత్సాహం కలిగి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, దాన ధర్మాలు చేయటంలోనూ, స్వచ్ఛత సంస్థలు నడపడంలోనూ ముందుంటారు. మీరు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలకి, స్వచ్ఛత సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు మధ్యరిత్యం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం, అష్టములుగా గుగ్గిలతోటి పొగ వేయటం చెప్పదగినటువంటి సూచన.